నెల్లూరు జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రపంచంలో సమస్త ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి అంతమొందించి ప్రజలకు సుఖశాంతులు చేకూరేందుకు లోక కళ్యాణార్థం మూడవ రోజు శీతల యాగం ఆధ్యాత్మికంగా జరిగింది. ఈ శీతల యాగం హోమంలో వేద పండితులు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి కలశాభిషేకం మహామంగళహారతులు సమర్పించారు. చెప్పండి. హిందూ సాంప్రదాయం ప్రకారం దానికి చెప్పారు, అన్యదాభరించద్దమ్మా, నేను దేవాలయానికి ఎలా రావాలో ఒకసారి అందరికీ చెప్తున్నాను, అలా రావడం లేదు కాబట్టి అమ్మవారు తన హృదయం మూసేసి నీళ్ళలో పూజ చేసుకుని ఉండేమో అనుకుంటున్నా. Thank you.